ఏమ్మా దమయంతి, కులాసగా ఉన్నావా? బాగున్నాను బాబాయ్ గారు. ప్రయాణం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఏడి, సాయి కూడా వచ్చాడా? ఆయన రాలేదు బాబాయ్ గారు. ఓకే ఓకే అమ్మా, హాస్పిటల్కి వెళ్ళుంటాడు. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇదిగో ఇప్పుడే దమయంతితో మాట్లాడుతున్నా, ఇంతలోకి నువ్వు వచ్చావు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. ఏమండి కేసు ఏమైంది? గెలిచాం. సంతోషం అండి, పురుడు ఖర్చు వెళ్ళిపోతుంది. అంటే ఆ అమ్మాయికి పురుడు పోయటానికి తీసుకొచ్చావా? అవునండి, ఆ రోజే మాటిచ్చాను కదా. అవును, మన బొడుద్దయ్య రాలేదంటుంది ఏమిటి? అది ఏం లేదండి. సరిగ్గా చెప్పు, నేను లాయర్ని. సాయి ఏడి అని అడగగానే ఆ అమ్మాయి మొహంలో కాంతి తగ్గింది, ముభావంగా రాలేదు అని చెప్పింది. ఏంటి కథ? ఏంటి మాట్లాడవు, ఏంటి ఆలోచిస్తున్నావు? అది మీకు ఎలా చెప్పాలని. ఏమిటి, భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకు తెచ్చారేమిటి? అవునండి. ఎందుకు గొడవ పడ్డారే? గొడవ పడ్డాం అంటే గొడవ పడ్డం కాదు, చిన్న చిన్న అలకలు. అంతే కదా, చేయి దాటిపోయే వ్యవహారం కాదు కదా. ఏం కాదు. చాలా కాలం తర్వాత ఆడపిల్ల మన ఇంట్లో తిరుగుతుంటే కన్నుల పండుగగా ఉంది. అవును, అందుకే అమ్మాయిని రమ్మన్నాను. మంచి పని చేశావు. అయినా అమ్మాయి వచ్చిన ఆనందంలో మొగుడిని వాగిట్లో నిలబెట్టి మాట్లాడటం భావ్యమేనా? అయ్యో రండి. పోనీలే, ఇప్పటికైనా రమ్మన్నా. హలో. అరే సాయి, నేను రా మీ మామయ్యని. నువ్వా మామయ్య, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నీ మీద కోపం వచ్చింది, వెంటనే ఫోన్ చేస్తున్నాను. కోపమా? దేనికి మామయ్య? దమయంతి లాంటి ఉత్తమరాల్ని నువ్వు చాలా బాధలు పెడుతున్నావు. ఇట్ ఈస్ టూ బ్యాడ్. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ దాము లాంటి భార్య దొరకదురా. ఇప్పుడు నేనేం చేశాను మావయ్య? ఇంకేం చేయాలరా, చీటికి మాటికి ఆ అమ్మాయితో గొడవ పడుతున్నావట. దాము మీతో చెప్పిందా? ఆ అమ్మాయి నోరికి చెప్పలేదురా. ఆ అమ్మాయి మనోవేదన మొహం చూస్తేనే తెలుస్తుంది. దాము నువ్వెప్పుడు కలిసావు? నా ఇంట్లో ఉన్న దాముని నేను ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి కలవాలి? నేను ఢిల్లీ నుంచి రాగానే మా గుమ్మంలోనే ఎదురైంది. అక్కడి నీకు దాము ఎదురైందా? రాయ్, తెలియనట్టు అడుగుతావేంటి? నీకు తెలియకుండానే నీ భార్య మా ఇంటికి వచ్చిందా? ఆ పిల్లకి పురుడు మీ అత్తయ్య ఇక్కడే పోస్తానంటుంది, ఆ సంగతి నీకు తెలియదా? చెప్పింది. ఏమైనా నీ పద్ధతి ఏం బాగాలేదురా. కడుపుతో ఉన్న అమ్మాయితో పంతాలకు పట్టింపులకు పోతే ఎలా? ఇలాంటప్పుడే వాళ్ళకు భర్త ప్రేమ ఆదరణ అవసరం. అసలు నువ్వు వెంటనే బయలుదేరిరా, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అలాగే మావయ్య. వచ్చి ఆ పిల్లకి సంతోషం కలిగించు. అలాగే ఉంటాను.
నేను అనుకున్నదంతా అయ్యింది. నా అనుమానాలన్నీ నిజమయ్యాయి. నా భర్త నా సవితిని ఎక్కడుంచాడో అర్థమైంది. దాన్ని ఆయన అత్త దగ్గర ఉంచాడు. ఏమి ఎరగనట్టు నా దగ్గర నాటకాలు ఆడుతున్నారు. అక్కడి నుంచే గుళ్ళకి గోపురాలకి పార్కులకి పిలిపించుకుంటున్నారు. ఆఖరికి ఆవిడ కూడా నన్ను మోసం చేసింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. నేటో రేపో అది బిడ్డని కంటుంది. దాంతో వాళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. రోజు రోజుకి దాన్ని ఆదరించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ప్రత్యూచి అత్తయ్య దగ్గర ఉందా? తను దమయంతిని చెప్పుంటుందా లేక ప్రత్యూచిని చెప్పుంటుందా? అయితే నేను పుట్టినరోజు నాడు అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నది ప్రత్యూచి అన్నమాట. తను కప్పుకున్న షాల్ కూడా అక్కడే ఉంది. అయినా అత్తయ్య నాకేం చెప్పలేదంటే ప్రత్యూచి నిజం చెప్పిందన్నమాట. ఇప్పుడు అన్ని విషయాలు బయటపడక తప్పదు. బయటపడిన తర్వాత అత్తయ్యని మామయ్యని ఎలా ఫేస్ చేయాలి? ఇంకనయ్యో ప్రత్యూష్ అక్కడున్నట్టు దాముకు తెలీదు. తెలిస్తే తను నేనే అక్కడ పెట్టాననుకుంటుంది. ఏమైనా వెంటనే వెళ్ళి ప్రత్యూష్కి ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం. ఏంటి అలా కూర్చున్నా? ఏం లేదు. నేను ఒకసారి మావయ్య గారి ఇంటి వరకు వెళ్ళి ఇద్దరు తిన్నగా ఇక్కడికే వస్తారా? మంగళహారతులతో స్వాగతం పలకమంటారా? లేక ఇంకెక్కడికైనా తీసుకెళ్లి పెడతారా? తాము మావయ్యతో మాట్లాడింది విన్నావా? విన్నాను గనుకనే నా కళ్ళు తెరుచుకున్నాయి. నా చాటును మీరు సాగించే తెరచాటు భాగవతాలు బయటపడ్డాయి. తను అక్కడ ఉన్నట్టు నిజంగా నాకు తెలియద్దాము. తెలుసు, తను అక్కడి నుంచే గుడికి వచ్చింది. గుడి నుంచి మీ మావయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవాలనే వంకతో మీరు దానికోసమే వాళ్ళ ఇంటికి వెళ్లారు. పుట్టినరోజు నాడు దాంతో గడపడానికే నాతో గొడవ పెట్టుకున్నారు. దాము, నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నా. ప్రత్యూష్ నువ్వు అనుకున్నంత దుర్మార్గురాలు కాదు. నీకు ఇబ్బంది కలగకూడదని నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టగానే తను ఎవరికీ చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతేకాదు, తను కొన్ని రోజుల్లో చనిపోతున్న విషయం కూడా తనకు తెలియదు. నువ్వు అన్నట్టు మావయ్య ఇంట్లో తను ఉన్నట్టు నాకు తెలిస్తే మంచి ట్రీట్మెంట్ ఇప్పించేవాణ్ణి. ట్రీట్మెంటా? తనకేం జబ్బు? క్యాన్సర్, గర్భసంచికి క్యాన్సర్. అవుందాము, నేను చెప్పేది నిజం. కడుపులో బిడ్డ ఉండగా పవర్ఫుల్ మందులు వాడడానికి వీల్లేదు. అలా అని గర్భాన్ని తొలగిద్దామంటే అడ్వాన్స్ స్టేజ్, తన ప్రాణానికే ప్రమాదం. ఏమీ చేయలేక టెంపరీగా మందులతో నెట్టుకొస్తున్నాను. ఈ విషయం ఆమెకు చెప్పాలని. ఆమె కోసం ఎంత ప్రయత్నించినా ప్రత్యూష్ ఎక్కడుందో తెలియలేదు. నమ్మమంటారా? నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఉట్టేసి చెప్తున్నాను. నీ స్థానంలో ఉన్నది ప్రత్యూష్ అని, నువ్వు హాస్పిటల్లో ఉన్నావని అప్పుడు నాకు తెలీదు. తను వెళ్ళిపోయిన తర్వాత ఈ క్షణం వరకు తను ఎక్కడుందో నాకు తెలియదు.
ఇదంతా నిన్ను నమ్మించడానికో నా కాపురం నిలబెట్టుకోవడానికో నేను చెప్పడం లేదు. కేవలం ప్రత్యూష మీద నువ్వు పగ పెంచుకోవద్దని చెప్తున్నాను. జబ్బుతో ఉన్న ప్రత్యూషకి నీ ఆశీస్సులు కావాలి, అందుకోసం చెప్పాను. నువ్వే ఆలోచించుకుందాము. నేను మామయ్య ఇంటికి వెళ్ళి ప్రత్యూషని ఏదైనా మంచి హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తాను. ఒక డాక్టర్గా అది నా కర్తవ్యం. వస్తుందాము. మన పెళ్ళై ఇంతకాలమైనా 4 రోజులు నన్ను చూడకుండా ఉండలేవు. ఒకవేళ ఊరెళ్తే రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తావు. అలాంటిది వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. వాళ్ళిద్దరూ కీచులాడుకుంటే చూస్తూ ఊరుకుంటావా? అసలు నీకు బుద్ధుందా? సాయి దాము గురించా మీరు మాట్లాడేది? అవును, వాళ్ళు చిన్నపిల్లలు, చిన్న విషయాలను పెద్ద పెద్దవిగా చేసుకుంటారు. మనం పెద్దవాళ్ళం, వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మనకుంది. అలాగే చేద్దాం. చేద్దామంటే ఎలా? నువ్వు త్వరగా భోంచేయి, మన ఇద్దరం సినిమాకి వెళ్దాం. ఇప్పుడు సాయేస్తాడు. రామొక్కతే ఇంట్లో ఉంటుంది, వాళ్ళిద్దరూ మనసిప్పి మాట్లాడుకుంటారు. అప్పుడు అలకలుండవు, ఆనందాలు తప్ప. మనం సినిమా నుంచి వచ్చి తలుపు తట్టినా వాళ్ళు తలుపు తీయరు. ఇప్పుడు సాయి ఎందుకు వస్తున్నాడు? ఇందాక నేను సాయికి ఫోన్ చేసి భార్యాభర్తల మధ్య గొడవేంట్రా, నీతో మాట్లాడాలి, వెంటనే బయలుదేరిరా అన్నాను. మరి సాయి ఏం చెప్పాడు? మొదట నాకు తెలియదు అనుకొని దాము అక్కడుందా అని అడిగాడు. గట్టిగా తిట్టేసరికి దారికొచ్చాడు. కొంప ముంచారండి? కొంపలే ముంచలేదు. దామును సాయిని ఎలాగైనా కలపాలనే నా ప్రయత్నం. కలపడానికి మన ఇంట్లో ఉన్నది దమయంతి కాదు. నీకేమన్నా పిచ్చెక్కిందా? నేను చెప్పేది వింటే మీకు పిచ్చెక్కుతుంది. జరిగిందా ఈ విషయం? నాకు ముందే తెలిసింటే సాయికి ఫోన్ చేసేవాడే కాదు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.